లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసు మీకు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఒత్తిడి తీసుకున్న వ్యక్తో నదిన మనోహర్ గారు. ఇలా సభ పెడుతుంటే వచ్చేసి పీకేసి అంతటి విచిత్రమైన వైలెన్స్ ఉన్న పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడ్డ వ్యక్తి. మేమందరం మాట్లాడుకున్నాం, అరే రాష్ట్రానికి ఏం చేయాలి, వచ్చే తరాలకి ఏం చేయాలి, ఇవి మాట్లాడుకుని నిలబడి ఉన్నాం. ఒక్క ఓటె మమ్మల్ని కుంగ తీయలేదు. మీకు ఈరోజు నా మాట ఇస్తున్నా, గాజువాకే కాదు, గాజువాక నియోజకవర్గంలో సమస్యలన్నింటికి మేము ప్రత్యేకించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతిదాన్ని ముందు పరిశీలించి అధ్యయనం చేసి జనవరి నుంచో లేదంటే కరెక్ట్ 45 రోజులు డిసెంబర్ అయినాక, ఎందుకంటే సమయం ఇవ్వాలి కాబట్టి వైసీపీ వాళ్ళ నాయకులకు కూడా ఇచ్చిన తర్వాత జనవరి నుంచి మన అగనంపూడి టోల్ గేట్ మీదే పడదాం. మేము ఫస్ట్ దాంతో ప్రారంభిద్దాం. 2 నెలలు చూద్దాం. మన వారికి 2 వారాలు సమయం ఇచ్చాం. 2 వారాల తర్వాత వారు కాని సమస్యకి ఏదో ఒకలాంటి మనకి తృప్తిపరచగలిగే, ప్రజల్ని తృప్తిపరచగలిగే ఒక ప్రకటనలు రాకపోతే మటుకు ఖచ్చితంగా 2 వారాల తర్వాత వైసీపీ వేడేంటో చూపిస్తాం, అమరావతిలో చూపిస్తాం. ఇప్పుడు మాట్లాడే అవాకులు చెప్పలు ఎందుకులే పేరు ప్రచారింది. ఇప్పుడు కౌరులు అందరు గుర్తున్నారా మీకు? కౌరులు పేర్లు చెప్పు, మీకు తెలియదు కదా. మనకి మన ఎమ్మెల్యే ఏకవీరుడు ఒకడే, వాళ్ళకి కౌరవులకి కౌరులు, కౌరవులు నర వాళ్ళు. మన దగ్గర విష్ణు చక్రం లేదు, విష్ణు చక్రం మీరు సరదాగా కానీ వాళ్ళు కౌరవులు అంటే చాలా బాధపడతారు, వాళ్ళు కూడా కాదు సరదాగా. వైసీపీ నాయకులు దీన్ని సరదాగా తీసుకోండి, మీరు కౌరవులు కాదు 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 కాదు, మీరు కౌరవుల కంటే ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో చెప్పడం తప్ప. దాంట్లో అవంతి గారు కౌరవుల్లో ఎన్నో వాడో నేను అంటే సారీ బాధపడుతున్నా. అలాగా సరదా చెప్తున్నాం, వీళ్ళకి 2 నెలల సమయం ఇద్దాం. ఈ 2 నెలల తర్వాత మన అగ్నంపుడితోటి నేను గాజువాకలు ఓడిపోయినప్పటికీ నేను సమస్యలు గుండెలోంచి పోలేదు. గంగవరం సమస్య కూడా మన నాయకులందరికీ ఒక రిప్రజెంటేషన్ రాయమని చెప్దాం. రాసిన తర్వాత గంగవరం పోర్టుకు సంబంధించి కానీ, మన అగనింపూడికి కానీ, అలాగే మన స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ కానీ, మన పట్టాలు కానీ, మన హౌస్ కమిటీ పట్టాలు కానీ, వీటన్నిటికి సమయం ఒక 2 నెలలు ఇద్దాం. వాళ్ళ చేత మాట్లాడిద్దాం ఫస్ట్ సమస్యకి ముందు వాళ్ళకి చెప్దాం. వాళ్ళు లేనప్పుడు ముఖ్యంగా అగనంపూడి టోల్గేట్ సమస్యకైతే ఖచ్చితంగా నేను ముందుండి టోల్ గేట్ ఓపెన్ చేయించి వెహికల్స్ పంపించే బాధ్యత నేను అరెస్ట్ చేసినా కదా. ఒక్క నిమిషం, అలాగే ఒక్క నిమిషం, మనం సభ పెడితే మన నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారంటే ఇండియన్ పీనల్ కోడ్ 353 ప్రకారం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని తన విధులకి ఆటంకపరచడం, ఇండియన్ పీనల్ కోడ్ 188 ప్రకారం పోలీసు వారు ఆర్డర్ని ఉత్తర్వులని ఉల్లంఘించడం, ఐపీసీ 341 కింద పోలీస్ వారిని చుట్టుముట్టి వారి విధులకి భంగం కలిగించడం, ఐపీసీ 34 ప్రకారం అందరూ కలిసి కుట్ర పన్నడం, ఐపీసీ 337 కింద గాయపరచడం, విధి నిర్వహణలో ఉన్నవని గాయపరచడం అంట. వీళ్ళేమో మనుషులను చంపేస్తారు, ఫ్యాక్షనిజంలో మనుషులను లేపేస్తారు, కేసులు ఉండవు. ఆ అబ్బాయి ఎవరో పొడికత్తో గాయపరిచాడు, ఇదే మన వైజాగ్లో. ఆ కోడికత్తి అబ్బాయికి, ఆ కోడికత్తి గాయపడ్డ నాయకుడికి కూడా మళ్ళీ మాట్లాడటం లేదు దాని మీద. దాని మీద పోలీసులు ఏం మాట్లాడరు, ప్రభుత్వాలు మాట్లాడవు. అప్పుడేమో చాలా, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఇష్యూ లాగా, అవును చాలా ఇతనికి ఈ నాయకుడికి ప్రాణభంగం ప్రాణగాండం ఉందన్నారు.
మరి మీరే ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ఆ కేసును సాల్వ్ చేయొచ్చు కదా, ఎందుకు సాల్వ్ చేయరు? అలాగే మన నాయకుల మీద ఇన్ని కేసులు పెట్టారే, ఎవరి కోసం? సోషల్ మీడియాలో ఒక మాట అంటే కేసు, వాళ్ళు వాళ్ళే సోషల్ మీడియాలో నీచంగా తిట్టండి మమ్మల్ని, నీచమైన అన్నీ పెట్టండి, మేము నవ్వుతో భరించాలి. మీరు తిట్టిన ఉమ్మూసిన మేము భరించాలా? మా ఎందుకమ్మా చంపడం దేనికి? అలా మాట్లాడద్దు, వైలెన్స్ ఎందుకు మీకు? ఇదే మీరు నా నుంచి నేర్చుకుంది మీరు, హింస హింస. మన గాంధీ గారి సిద్ధాంతం అమ్మా, హింస దేనికి? మనకి గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఎలా పంపించారమ్మా? చక్కగా కూర్చోబెట్టి ఉప్పు సత్యాగ్రహం చేశారు. బ్రిటిష్ వాళ్ళకి భయం వచ్చింది. రోజు మీరు ఓ పని చేయండి, మీకు అవంతి శ్రీనివాస్ గారిని భయపెట్టాలి అంటే ఆయన ఇంటి చుట్టూ వెళ్ళి రోజు ప్రదక్షిణ ఒక పావు గంట, ఒక 100 మంది లేదు ప్రదక్షిణలు, మీకు ఓపిక లేదు, ఒక 150 మంది వచ్చి అవంతి శ్రీనివాస్ గారి ఇంట్లో నుంచి బయటకు నమస్కారం పెట్టండి. నమస్కారం శ్రీనివాస్ గారు భయపడతారు. ఎందుకంటే ఎందుకు భయపడతారు? తప్పు చేసేవాడికి భయం ఉంటుంది, అందుకు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుసు కదా, అందుకు భయం ఉంటుంది. అలాగే మన మీద ఇన్ని కేసులు పెడితే, అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు, మీరు ఆలోచించండి, పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నాయకులు, ఆయన గురించి తెలుసు మీకు గతంలో ఏం జరిగింది, నేను చెప్పక్కర్లేదు. అలాగే అక్కడ కేసులు పెట్టి ఆయన్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారమ్మా ఎవరు. మేమంటుంది మీరే చంపారని మేము అంటలా, ఆ కేసు వివరాలు తేల్చండి అని అడుగుతున్నాం. మనకు తెలియదు కదా, మనకు తెలియదు ఎందుకు మాట్లాడు, కనీసం అడుగుదాం. అంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏదో మతలబు ఉందమ్మా, అది గొడవ ఏదో ఉంది, నేను అదే నమ్ముతాం. వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తాం, ఆ కోడి కత్తి కేసు ఒకటి, వైసీపీ వైఎస్ వివేకానంద గారి హత్య కేసు ఒకటి మీ మీద ఏలాడుతున్న కత్తులు మర్చిపోకండి. ఎందుకంటే మేము దాన్ని ప్రజల దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం. మేము 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకి మేము ముందుకొస్తే మా మీద ఇన్ని కేసులు పెట్టారు, మేము ఇది మర్చిపోం, గుర్తుపెట్టుకోండి. లేదు దయచేసి సీరియస్గా కాదు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించకపోతే నేను వార్నింగ్ ఇస్తున్నానని అనుకోండి, రేపు పొద్దున మీరు ఎలాంటి అవ్వాకులు చెవ్వాకులు ఒర్రై తురే అన్నా కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. వైసీపీ నాయకులకి మా మీద మా నాయకుల మీద ఈ కేసులు ఎత్తేయకపోతే మీకు రాబోయే కాలంలో మీకు చాలా గట్టి మాటలు కూడా నేను దిగమింగుతున్నాను, మాట్లాడగల కాదు, నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఏ కేసులను ఉపసంహరించుకోకపోతే మీకు కనీసం తక్కువ పరిస్థితి మీకు చుక్కలు చూపిస్తాం, మర్చిపోయి. ఎందుకంటే కొంచెం అందరికీ అనుయోగ్యమైన భాష ఇది. అలాగే ప్రతి చోట సమస్యలు వేసుకుంటా, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఇవన్నీ దృష్టికి ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల సభ వీటి మీద దృష్టి ఉంది, అధ్యయనం చేసి స్పందిస్తాను. మీరు ఒకటే నమ్మండి, నేను మీ ఇక్కడ ఉన్నది ఒక పాతిక సంవత్సరం గాజువాకిని ఎలా వదులుతావు నా గుండె, గాజువాకని వదిలే పరిస్థితే లేదు. మీరు నేను నమ్మడం గుర్తుపెట్టుకోండి, నేను కారణం కూడా చెప్తాను. నేను నా సినిమాలు ఫెయిల్ అయితే నేను సినిమాలు విరమించుకోలేను, అలాగే గాజువాకులో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి గాజువాకును వదిలేసాను. ఓ గబ్బర్ సింగ్ ఎలా కొట్టాము అక్కడ, గాజువాకును కూడా జనసేన సీటు కింద చేసేది వెళ్తాం ముందుకి.
మీరు గాజువాకు సంబంధించి మీకు చెప్పాను కదా, జనవరి లోపు మన అగనం పూడి సమస్య తీర్చారా? తీర్చారు. లేదా అగనం పూడి గేట్లు నేనే ఎత్తుతాను, మీరు వెయిట్ చేసుకోండి. ఎన్ని కేసులు పెట్టుకున్నా సార్, అది కూడా పండగ తర్వాత. పండగ బాగా చేసుకోండి, కావాలి టోల్ ట్యాక్స్ కట్టండి పర్లేదు, కానీ పండగ తర్వాత మటు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం.